వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. నేడో రేపో వైసీపీ మూడో జాబితా విడుదల కానుంది. మార్పులు చేర్పులపై కసరత్ ఇంకా కొనసాగుతుంది. ఇటువైపు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆరుగురిపై అనర్థ వేటు వేయాలని స్పీకర్ మండలి చైర్మన్లకు వైసీపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఓటర్ల జాబితాల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఒక రకంగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజా పరిణామాలపై ఏపీ పాలిటిక్స్ సీటెక్కుతున్నాయి. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఈరోజు ఈసీని చంద్రబాబు నాయుడు అలాగే మీ పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు ఈసీ ముందుకి? ఆల్రెడీ గతంలో ఈ మధ్యకాలంలోనే ఈసీ ఒకసారి పర్యటనకు వచ్చేటప్పుడు అటు టీడీపీ, జనసేన నేతలు ఆల్రెడీ కలిశారు. కలిసిన ఫిర్యాదులపై ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకోలేదా? ఈరోజు ఎజెండా ఏంటి సార్? అంటే తీసుకున్నామని ఒక లెటర్ వచ్చిందండి, కొద్దిగా హాస్యాస్పదంగా. అంటే మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారనుకోండి, అన్ని తీసేసుకున్నామని ఒక లెటర్, స్టాండర్డ్ లెటర్ ఒకటి వచ్చింది. దాని మీద మాకు అభ్యంతరం ఉంది. బేసిక్ ఏమంటే, చాలా ఫిర్యాదులు చేసిన తర్వాత ఫిర్యాదుల మీద యాక్షన్ తీసుకుంటే, అది నిజంగా మా ఫిర్యాదు రైట్ అయితే యాక్షన్ తీసుకుంటే, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో కూడా ఎన్నికల సంఘం చెప్పాలి. ఎందుకంటే మనకి మన ఆర్టికల్ 324 ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికని ఒక సంఘానికి అథారిటీ ఇచ్చింది రాజ్యాంగం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లోబడి ఉండదు, ఈ రెండింటికి పైన ఉంటుంది. కాబట్టి దానికి సర్వాధికారాలు ఉంటాయి ఎన్నికల ప్రక్రియ చేయడానికి. అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అవకతవకలు జరిగినప్పుడు ఇదివరకు కూడా 2019 ఎన్నికల్లో చూసాం, స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషనరే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని పలానా పలానా వ్యక్తులు తప్పు చేశారు, వాళ్ళని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశాము. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారంగా మనం ఏమంటే, ఆర్టికల్ 31 ఏమో, ఏమైనా ఫాల్స్ కంప్లైంట్స్ కానీ ఈ కరెక్షన్లో కానీ రివిజన్లో కానీ తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలని ఉంది. పనిష్మెంట్ కూడా 3 నుంచి 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. ఇవి ఎంతమందికి అది చేశారు? ఎందుకంటే కొంతమందినైనా శిక్షించకపోతే వీటికి హద్దు ఉండదండి. ఎందుకంటే ఒక వ్యవస్థనే నిర్వీర్యం అయిపోతుంది, ఎన్నికల వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది అనుకోండి, ఇంకా అతిపెద్ద ప్రజాస్వామ్యం అనుకున్న భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఈరోజు టెక్నికల్గా జనసేన తెలుగుదేశం ఫ్రెండ్లీ పార్టీస్ ఏం కాదు, మాకు ఇద్దరికి మధ్యన విభేదాలు ఉన్నాయి. కానీ ఎందుకు కలిసి వెళ్తున్నామంటే, బికాజ్ వ్యవస్థను నిలబెట్టుకోవడం అనేది ప్రధాన బాధ్యత, అది అన్ని పార్టీల బాధ్యత, అంతేగాని తెలుగుదేశం జనసేన అని కాదు. అందుగురించి వ్యవస్థను కాపాడి, ఎన్నికల ప్రక్రియను కాపాడి, ఎందుకంటే ఇదివరకు శేషన్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా జరిగింది, అంత మంచిగా జరిగినా కూడా అది కూడా తప్పే, అథారిటీ మొత్తం ఒక వ్యక్తి కింద ఉండకూడదు అని చెప్పి 3 కమిషనర్లు వేశారు. సరే, దానికి మళ్ళీ ఓటింగ్ పెట్టారు, అది కూడా వచ్చారు కరెక్ట్. ఎందుకంటే ఒక ఏకస్వామ్యం వచ్చినప్పుడు ఆ మంచి వ్యక్తి అయితే పర్వాలేదు, కానీ వాడు ఒక రాక్షసుడు వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అందుగురించి అది పెట్టడం సుప్రీంకోర్టు పెట్టింది, దానికి ఒప్పుకుంటాం. కానీ ఎంతమందిని పనిష్ చేశారు, ఏ పనిష్మెంట్ ఇచ్చారు అనేది పబ్లిక్గా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందండి. ఓకే, ఒకటి. రెండోది ఏంటంటే, సింబల్ని కేటాయించడం కానీ లేదంటే నియంత్రించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అథారిటీ ఉంది. మాకు ఒక సింబల్ ఇచ్చారు, గ్లాస్ అని. జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేశాం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్లో. చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి జాతీయ జనసేన అని పెట్టాడు, బకెట్ గుర్తు. జాతీయ జనసేనకి పర్మిషన్ ఎలాగిచ్చారు చూడ, బకెట్ గుర్తు కలిగిచ్చారు. అంటే దిస్ ఇస్ మిస్లీడింగ్ థింగ్ ని ఎన్నికల సంఘమే ప్రోత్సహించినట్టు అయింది కదా. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ 329 ప్రకారంగా ఎన్నికల సంఘం ఇస్ బార్ ఫ్రమ్ లిటిగేషన్స్, కోర్టుకు వెళ్ళడానికి లేదు ఎన్నికల సంఘం మీద. కానీ ఈ విషయంలో కోర్టుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే యు ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్. యాజ్ ఎ సిటిజన్ నేను వెళ్తాను. ఈ రోజు ఈసీ దృష్టికి ఇది కూడా తీసుకురాబోతున్నారా? యాజ్ ఎ సిటిజన్ ఈ రోజు ఈసీ దృష్టికి ఇది కూడా తీసుకురాబోతున్నారా మీరు, అలాగే చంద్రబాబు నాయుడు? తప్పకుండా తీసుకు
అంటే టీడీపీ అధినేత కాపాన మేము తప్పకుండా తీసుకొస్తామండి. ఎందుకంటే ఎన్నికల సంఘానికి ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక జనసేన పార్టీ ఉంటుండగా జాతీయ జనసేన ఏంటి ఖచ్చితంగా రేట్ చేద్దాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఉన్న తాటిపత్తి చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు, ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీని కలవబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడున్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అనుకున్నంత స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదన్న అభ్యంతరం వాళ్ళ వైపు ఉంది. అది ఈరోజు ఈసీ దగ్గర ప్రస్తావిస్తారా లేదా అప్ టు దెమ్. అంతకు మించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంటే జాతీయ జనసేన అంటూ ఒక కొత్త పార్టీని ఈరోజు ఏర్పాటు చేశారు. బకెట్ గుర్తుతో ఆ పార్టీ కొంత గ్లాస్ గుర్తును పోలేటట్టుగా ఉంది. ఇది ఒక మిస్లీడింగ్గా ఉంది. ఇలాంటి వాటిని ఈసీ ఎట్లా అడ్మిట్ చేస్తుందన్నది జనసేన చేస్తున్న ప్రధాన అభ్యంతరం. మనం చూసాం అటు తెలంగాణ ఎన్నికల్లో చూస్తే కూకట్పల్లిలో కూడా అదే అభ్యర్థి పోటీ చేశారు, 1011 ఓట్లు వచ్చాయి. రేపు పొద్దున్న ఏపీలో కూడా చాలా చోట్ల పోటీ చేయబోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ పేరే ఉంది, అధ్యక్షుడి పేరు కూడా. దీన్ని ఈరోజు ఇష్యూ చేయబోతున్నారు, దానిపై మీ స్పందన ఏంటి చంద్రశేఖర్ గారు? రైట్, చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. కచ్చల్ శ్రీకాంత్ గారు, ఒకటి ఈరోజు ఈసీకి మీరు ఫిర్యాదు చేయబోతున్నారు, అదొక అంశం. రెండోది, పార్టీ నిర్ణయాలకు పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరించారని నలుగురు ఎమ్మెల్యేలపైన, ఇద్దరు ఎమ్మెల్సీలపైన, ఇటు స్పీకర్ అసెంబ్లీ స్పీకర్కు, ఇటు శాసనమండలి చైర్మన్కు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది అనర్థ వేటు వేయాలని, దీనిపై మీ స్పందన ఏంటి సార్? శ్రీకాంత్ గారు హలో, శ్రీకాంత్ గారు రైట్, మళ్ళీ శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెస్ట్ అందుబాటులో లేరు, అలాగే కొంత సాంకేతిక సమస్య వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంచెల శ్రీకాంత్ గారు కూడా అందుబాటులో లేరు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, అంటే ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేశాము, ఫిర్యాదు అందింది అని అన్నారు, అంటే యాక్షన్ తీసుకోలేదనా? ఇది ఒక్క కంప్లైంట్ చేయబోతున్నారా, లేదంటే ఇంకా వేరే కంప్లైంట్లు కూడా ఉన్నాయా ఈసీకి? లేదండి, అంటే బేసిక్గా ప్రతి జిల్లా వారీగా ఆ దొంగను దొంగ ఓట్లు ఎలాగ వచ్చినాయి, ఏమేశారు అనేది డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వబోతున్నాం అండి. దాని మీద పరిశీలనకి అడుగుతున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్నికలు సజావుగా జరిగేలా. ఇప్పుడు ఎన్నికలు అనేది సజావుగా జరగకపోతే, ఇప్పుడు ఒకవేళ ఒక 5,000-10,000 ఓట్లు వాళ్ళు దొంగ ఓట్లు చేర్చేసినా కూడా ఎన్నికలు సజావుగా జరిగితే పరిస్థితి వేరేగా ఉంటుందండి. ఎందుకంటే అక్రమ డబ్బు పంచడం కానీ, మద్యం లేకుండా మద్యం పంచడం కానీ, లేకపోతే బూత్ క్యాప్చరింగ్ అండ్ రిగ్గింగ్ కానీ, ఇవన్నీ లేకుండా ఉండాలి. లేకుండా ఉంచడానికే అధికారులను మార్చే ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. ఎన్నికల సంఘంలో ఆర్డర్లో అధికారులు రావడమే కాకుండా ఒక అంటే కొద్దిగా డిస్ప్యూటెడ్ అధికారులు అందరినీ దూరంగా ఉంచడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగా వాలంటీర్లు వినియోగించొద్దని ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. స్వయంగా మా ఇంటికే వాలంటీర్ వచ్చి ఎన్నికల ప్రక్రియ గురించి అడుగుతున్నారు. సో నాకు తెలుసు అది వద్దన్నా కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గురించే పనిచేస్తున్నారు. నెక్స్ట్ బిఎల్ఓకి ఎన్నికల ప్రణాళికకి ఇచ్చి బిఎల్ఓ ద్వారా ఎన్నికల ఇది పంపించడం, అంటే వైసీపీ ప్రచారం చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈ వాలంటీర్లకి లేకుండా టీచర్లను మాత్రమే ఇదివరకు ఎన్నికల ప్రక్రియ అంటే టీచర్లు చేసేవారు. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్, దే ఆర్ కమిటెడ్. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఆ కమిటెడ్ ప్రొఫెషన్. వాళ్ళు మరీ డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళరు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒక అంకిత భావంతో పనిచేసే వాళ్ళు అనేది ముందు నుంచి ఉంది. ఉపాధ్యాయులు కానీ పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ వీళ్ళు ఒక కమిటెడ్ పీపుల్. కాబట్టి టీచర్ల వినియోగం ఒకటి, వాలంటీర్లు వినియోగించకుండా ఉండడం ఒకటి, నెక్స్ట్ ఎన్నికల మీద అవకతవకలు జరిగిన వాడిని కఠినంగా శిక్షించడం. ఓకే, ఆ శిక్షించిన విధానం పైకి తెలియజేయాలి. రైట్, ఈ తప్పు చేస్తే ఎలక్టోరల్ రోల్, ఈ తప్పు చేస్తే ఈ బిఎల్లోనే పర్మనెంట్ గా సస్పెండ్ చేస్తామన్నది ఉండాలి.
రైట్ రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు. రైట్, చంద్రశేఖర్ గారు, ఇందాక మిమ్మల్ని ట్రై చేశాను, కొంత సాంకేతిక సమస్య వచ్చి అటు శ్రీకాంత్ గారు మీరు కొంత సాంకేతిక సమస్య వచ్చి అందుబాటులోకి రాలేదు. చంద్రశేఖర్ గారు, ఆల్రెడీ ఈరోజు ఈసీకి టీడీపీ జనసేన కలిసి ఫిర్యాదు చేయబోతున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ప్రధానంగా ఓటర్ల అవకతవకలకు సంబంధించి, జాబితాల అవకతవకలకు సంబంధించి అప్పటి నుంచి రెండు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పాయింట్ నెంబర్ వన్. ఇంకా పాయింట్ నెంబర్ టూ, మనం చూస్తే జాతీయ జనసేన పేరుతో ఒక కొత్త పార్టీని జనసేనను దెబ్బతీయడానికి ఫ్లోట్ చేశారనేది జనసేన పార్టీ చేస్తున్న ప్రధాన అభ్యంతరం. ఆల్రెడీ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జాతీయ జనసేన పోటీ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణే. గ్లాస్ గుర్తును పోలినట్టుగా బకెట్ గుర్తు ఈసీ వాళ్ళు కేటాయించారు. మొన్న కూకట్పల్లిలో మన తెలంగాణ ఎలక్షన్స్లో వాళ్ళకి 1000 ఓట్లకు పైగా వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఇది జనసేన నుంచి వస్తున్న ప్రధాన అభ్యంతరం. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. హలో చంద్రశేఖర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. రైట్, చంద్రశేఖర్ గారితో మళ్ళీ మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇక్కడ రెండు ప్రశ్నలు. ఒకటి, 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలపైన అనర్త్ వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు స్పీకర్కు మండలి చైర్మన్కి ఫిర్యాదు చేసింది. 2, ఈరోజు ఈసీని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఈ రెండు అంశాలపై మీ స్పందన ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ముందు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, చంద్రశేఖర్ గారికి, ఇతర పెద్దలందరికి నమస్కారం. నమస్తే. అలాగే సత్య గారు, మీకు కూడా నమస్కారం. సతీష్ గారు, నమస్తే సార్. సో ఈరోజు కలిసి ఎలక్షన్ వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కానీ ఇవ్వటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలిచిన తర్వాత 151 సీట్ల మ్యాండేట్ ని ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఇంకా దురాశ దుఃఖానికి చేయటన్నట్టు ఇంకా ఆశ చావక తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలని తీసుకోవటం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. అది గుంటూరు మద్దాళి గిరి గారు కావచ్చు, వైజాగ్ వాసు గారు కావచ్చు, చీరార కలరం బలరాం గారు కావచ్చు, అలాగే గన్నవరం వంశీ అయితేనేమి ఇట్లా తీసుకోవడం జరిగింది. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వీళ్ళని సస్పెండ్ చేయండి. తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ మీద ఆల్రెడీ పార్టీ మారేటటువంటి, అంటే టెక్నికల్ గా మేబీ కండ వేసుకోలేదు లేకపోతే ఇట్లాంటివి చెప్తారు, కానీ వాళ్ళు అన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీని మద్దతు తెలుపుతూ ఓపెన్ గానే అన్ని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పనేసి మేము భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ కి సంబంధించేసి నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన ఎక్సర్సైజ్ అనేది ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు ఓటర్ లిస్ట్ మీద. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి డేటాని అసెస్మెంట్ చేయించి, అంటే వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే వైఎస్ఆర్సీపీనా లేకపోతే జనసేన బీజేపీనా ఇట్లా అసెస్మెంట్ చేయించుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరి ఓట్లు తీసేసేదానికి ఎంత అవకాశం ఉంటే అంత తీసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమారమే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 వేల ఓట్లు తీసేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వాలంటీర్లు సేకరించిన డేటా మొత్తం హైదరాబాద్ లో ఒక 2 కంపెనీలను పెట్టి ఆ కంపెనీల ద్వారా ఎట్లా ఏ బూత్లో ఎలా తీసేయాలి, అంటే ఫామ్ 7s మామూలుగా టెక్నికల్ గా సతీష్ గారు ఒక 5 ఇండివిజువల్ ఓటర్ కానీ ఇండివిజువల్ వ్యక్తి 5 ఫామ్ 7s కన్నా సబ్మిట్ చేయడానికి లేదు, అంటే ఓట్లు తొలగించమని 5 కన్నా ఎక్కువ సబ్మిట్ చేయడానికి లేదు.
మీరు డేటా తీస్తే మీకు కూడా కావాల్సింటే మేము షేర్ చేస్తాం. మీరు దాన్ని ఎలక్షన్ కమిషన్ సైట్ నుంచి డేటా తీసుకొని దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకొని చేస్తుంటే ఒక్కొక్క పేరు మీద 54, 38, 24 ఇవన్నీ ఓట్లు ఫామ్ 7s సబ్మిట్ చేశారు. అది కూడా ఎట్లా లాస్ట్ మూమెంట్ లో వెరిఫికేషన్ ఓటర్ వెరిఫికేషన్ గతంలో జరిగినప్పుడు లాస్ట్ 3 డేస్ లో క్లోజ్ అయిపోద్దానికి అప్పుడు దాకా పెండింగ్ పెట్టి అప్పటికప్పుడు హడావుడిగా బిఎల్ఓల చేత బిఎల్ఓలు కూడా ఎవరు సచివాలయ సిబ్బంది వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది మేము చెయ్యము అన్నా కూడా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి ఓట్లు తీయించేయటం. అలాగే మీ కుప్పం నియోజకవర్గం చూస్తే ఇక్కడ బెంగళూరు డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే పనులకు కానీ పక్కన బెంగళూరు 2 అవర్స్ దగ్గర కాబట్టి చాలా మంది ట్రైన్ లోనే అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆల్మోస్ట్ 6,000-7,000 మెంబర్స్ వాళ్ళు మంచి మంచి వర్క్స్ కి వీటికి వెళ్తుంటారు. లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంటారు. సో వెరిఫికేషన్ చేసాము, ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసాము అని చెప్పి వాళ్ళు లేని టైంలో వెళ్ళి అవైలబిలిటీ లేట్ ఓటర్ అని చెప్పి డిలీట్ చేయటం, అది కూడా మళ్ళీ దానికి ఎలా చేస్తుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఓటర్ అవైలబిలిటీ లేనప్పుడు అటు పక్క ఇటు పక్క ఉండే ఇళ్ళ వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని వెరిఫై చేసాము, వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారని చెప్పేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని డిలీట్ చేసేది ఒక ప్రొసీజర్. ఓకే, అట్లా పక్క ఇళ్ళ వాళ్ళ పేర్లు పెట్టి సంతకాలు వీళ్ళే పెట్టేస్తారు బిఎల్ఓసే. ఓకే, బిఎల్ఓసే సంతకాలు ఆ ఓట్లు కూడా డిలీట్ చేయటం జరిగింది. 11,800 ఫామ్ 7s ఇచ్చారు, వాటన్నిటి మీద మేము వెరిఫై చేసుకొని ఫీల్డ్ లెవెల్లో మా బూత్ ఇన్ఛార్జెస్ కానీ మా తెలుగుదేశం నాయకులు గారు అందరూ వెరిఫై చేసి శ్రీకాంత్ గారు 8,000 సార్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత ఎర్రగొండపల్లి అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, సాంకేతిక సమస్య వల్ల మీరు డిబేట్ ముందు నుంచి అందుబాటులో లేకపోయారు. ప్రధానంగా ఈరోజు టీడీపీ, జనసేన, ఈసీని కలవబోతున్నాయి. స్వయాన ఈ రెండు పార్టీల అధినేతలే ఈసీని కలిసి కలవబోతున్నారు. ప్రధానంగా వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్స్ ఒకటే, ఆల్రెడీ ఒక కేస్ స్టడీని కూడా చెప్పారు కంచెల శ్రీకాంత్ గారు, ఆయన కుప్పం ఇన్ఛార్జ్కి కూడా ఉన్నారు. అటు 11,000 పైగా ఫామ్ 7s ఇచ్చారు, తర్వాత అవకతవకలకు పాల్పడుతున్నారు, ప్రతి బూత్ నుంచి అన్నోకున్న ఓట్లను తొలగించడం, హైదరాబాద్ కేంద్రంగా పెట్టుకొని ఒక అటు ఓట్ల తొలగింపుకు ఒక పెద్ద కుట్రే చేస్తున్నారు అన్నది రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణ. రెండోది జనసేన నుంచి వస్తున్న రెండో ఆరోపణ ఏంటంటే, జాతీయ జనసేన అని జనసేనకు పోటీగా ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉన్న వ్యక్తిని పెట్టి గ్లాసు గుర్తును పోలిన బకెట్ గుర్తును తీసుకొని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఈసీ ఎలా అనుమతించిందన్న దాన్ని కూడా మేము నోటీసులోకి తీసుకెళ్లబోతున్నాం అంటున్నారు. సార్, సతీష్ గారు నా మాట వినపడుతుంది? వినిపిస్తోంది. చంద్రశేఖర్ గారు మాట్లాడండి సార్. ముందుగా మీకు, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారికి, అలాగే జనసేన ప్రతినిధి శ్రీనివాస్ గారికి, బొలిశెట్టి సత్యనారాయణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం సార్. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ వారు అవలంబిస్తున్నటువంటి అసత్తపి ప్రచారాలలో భాగంగా, కంటిన్యూ చేయడంలో భాగంగా ఈ రోజు కూడా వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తును పోలినటువంటి గుర్తుతోటి, అలాంటి కండువాతోటి, అదే రకమైనటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పార్టీని పుట్టించింది ఆ రోజు గత ఎలక్షన్స్ లో. హెలికాప్టర్ గుర్తుతోటి, ఫ్యాన్ గుర్తు ఉండే విధంగా, వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి మ్యాండేట్ తోటి అద్భుతమైన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి కుయుక్తులకు పన్నదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మంచిని బట్టి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధిని బట్టి, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను బట్టి, ప్రజల్లో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పును బట్టి, అభివృద్ధిని బట్టి మేము ఓటు అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రనే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, గతంలో మేము ఈ పని చేసాం, ఈ ప్రాజెక్టు తెచ్చాం, ఈ డ్యామ్ కట్టాం, లేకపోతే ఈ పోర్టు తీసుకొచ్చాం, ఇలాంటి అభివృద్ధి
తీసుకొచ్చామని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయదు. ఏదో ఒక తప్పుడు ప్రచారం. కానీ ఓటర్ల జాబితాల అవకతవకలపై చాలా రోజుల నుంచి టీడీపీ అలాగే జనసేన ఇష్యూ చేస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అక్కడ ఉన్న ఎంపీల బృందం ఢిల్లీలో వెళ్ళి ఈసీని కూడా కలిశారు. ఈరోజు కూడా చాలా కేస్ స్టడీస్ని పట్టుకొని మేము ఈసీ ముందుకు వెళ్ళబోతున్నాం అంటున్నారు. అదే సార్, వీళ్ళు ఏంటంటే గతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతంలో కుప్పం నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు, ఈ యొక్క మార్పులు చేర్పులు లో భాగంగా ఈసీ గుర్తించింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనేక రకాలుగా అన్ని నియోజకవర్గాల్లో ఒక దొంగ ఓట్లని చేర్చి ఆ దొంగ ఓట్ల మీదే ఆధారపడి రాజకీయం చేశారు గతంలో. అదే ప్రతి ఒక్కరూ అవలంబిస్తున్నట్టుగా వీరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎవరి ఆధీనంలో ఉంది సార్? వీరెవరితోటైతే జనసేన పార్టీ పొత్తులో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది. మరి వారిని పోలినటువంటి గుర్తు, వారిని పోలినటువంటి ఆ నేము, వారిని పోలినటువంటి పేరు మేము ఎలా చేయడానికి సాధ్యపడుతుంది? ఒకసారి వారు సమాధానం చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేటటువంటి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారే ఇలా పెట్టించారు, ఆ చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని డామేజ్ చేయడానికి పెట్టించారు, వారిలో వారు తెలుసుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి, విషం జమ్మటానికి అన్ని పార్టీలని కలుపుకొని పోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులన్నా పన్నే అవకాశం ఉంది. అలాగే ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి ఈ ప్రతిపక్షాలు గతంలో చేసినటువంటి మంచిని చెప్పుకోవటం మరచి కేవలం ప్రచారాలు చేసుకొని కేవలం ప్రచారాల్లోనే రాజకీయం చేయడం వారి విధానం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే శ్రీకాంత్ గారిని గాని బొలిశెట్టి సత్య గారిని గాని 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎన్ని కోట్ల ఓటర్లు ఏపీ రాష్ట్రంలో నమోదయ్యారు, ఇవాళ ఎన్ని కోట్ల ప్రజలు ఓటర్లు ఏపీ రాష్ట్రంలో ఉన్నారు ఒకసారి గమనిస్తే సార్ పెద్ద తేడా లేదండి, చాలా తక్కువ. అంటే దాదాపుగా 1 లక్షకు లోపల ఓటర్లు మాత్రమే కొత్తగా చేరినట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇంత ఎక్కువ మంది చేర్పులు జరిగినా కూడా ఎందుకు అంత తక్కువ సంఖ్యలో ఉందంటే గతంలో వాళ్ళన్ని దొంగ ఓట్లని చేర్చిన మాట వాస్తవం కాబట్టి ఈసీ ఇప్పుడు కొత్తగా వాటన్నిటిని గుర్తించి తీసివేయడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ని గతంలో చాలా అధిక శాతంలో తొలగించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాలంలో వారి యొక్క చేర్పులను కూడా అంతే మొత్తంలో అధికంగా వారు చేర్చడం జరిగింది. ఇది వాస్తవం. రైట్ సత్యనారాయణ గారు, గత 2019 ఉన్న ఓటర్ల సంఖ్యకి ఇప్పుడు ఓటర్ల సంఖ్యకి స్వల్ప తేడా ఎందుకు వచ్చిందంటే గతంలో కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈసీఏ స్వయంగా తొలగించింది, లేదంటే నెంబర్ చాలా తేడా ఉండేది. ఎలాంటి అవకతవకలు ఎవరు పాల్పడటం లేదు ఇక్కడ, కావాలని వైసీపీపై ఒక దుష్ప్రచారం ఇది అంటున్నారు చంద్రశేఖర్ గారు. అంటే ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పింది చూడడానికి బాగానే ఉంటుందండి, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎపియర్ టు బి గుడ్ లాగా చాలా మంచిగా కనబడతారు, కనబడడం. కానీ వాళ్ళ విధానాలు అవి కాదు. ఎందుకు కాదంటే ఓటర్ల సంఖ్య అంతే ఉంది, బాగానే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు దాదాపు మోటార్ బైక్ గుర్తు అంటే మోటార్ బైక్ మీద స్టిక్కర్స్ ఉన్న వాళ్ళందరూ ఓట్లు తీసేశారు, లేని వాళ్ళందరూ వేరే ఊర్లని తీసుకొచ్చి ఓటర్లు పెట్టేశారు. ఎందుకంటే గట్టి అవకతవకలకు పాల్పడింది వైసీపీ అని ఎందుకు చెప్పగలమంటే తిరుపతి ఎలక్షన్స్లో కూడా ఓటర్ ఐడి కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రింట్ చేసింది, లక్షల సంఖ్యలో జరిగింది అనేది ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది పురంధరేశ్వర గారు కూడా అప్పుడు బీజేపీ నుంచి. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే 2019 ఎన్నికల్లో ఇంత అరాచకం చేసిన వైసీపీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 రెట్లు ఎక్కువ అరాచకాలు చేయడానికి ప్లాన్తో ఉన్నారు. లిక్కర్ అమ్మిన డబ్బులు, క్యాష్ల అమ్మిన డబ్బులు ఎక్కడికక్కడ పోగు చేసుకున్నారు, అలాగే ఇసుక అమ్మిన డబ్బులు పోగు చేసుకున్నారు. ప్రతి ఇంట్లో ధనాన్ని పోగు చేసుకుని పెట్టుకొని అది వాలంటీర్స్ ద్వారా పంచి లబ్ధి పొందుదామని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ బేసిక్ ఏంటంటే వాలంటీర్ కూడా ఆఖరికి ఇది చేస్తున్న తప్పు అనే పరిస్థితికి వచ్చేసారు. వైసీపీ కార్యకర్తలు నాయకులే కాకుండా వాలంటీర్లు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఫిగర్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీ పేరు తీసేసి నా పేరు పెట్టారనుకోండి, ఒకటి అక్కడ ఉంటుంది కదా, అక్కడ తీసేసినవన్నీ యాడ్ చేసినవన్నీ అనేది చూస్తే ఎన్ మాస్గా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి వీళ్ళు చేసింది ఏంటంటే ఎన్ మాస్గా చెత్త ఓట్లన్నీ తీసేసి
వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఓటర్లందరినీ చేర్చేసి చాలా అవకతవకలు చేశారండి. ఈ ఎన్నికల కమిషన్ దాన్ని సరిచేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అది బాధ్యత ఆర్టికల్ 324 ప్రకారంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలు జరిపించే పూచి వాళ్ళది. అలాగే తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షలు ఎవరెవరి మీద తీసుకున్నారని తెలిస్తే ఎవరు తప్పు చేశారని తెలుస్తుందండి. ఇంకొకటి విషయం ఇందాక మా వైసీపీ మిత్రుడు చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇది వరకు హెలికాప్టర్ గుర్తు పట్టి పెట్టింది కాబట్టి వాళ్ళే పెట్టుంటారని. ఇప్పుడు మేమిద్దరం పొత్తులో ఉన్నాం కదా, వాళ్ళకి వాళ్ళు నిప్పెట్టుకోరు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చూపించిన మార్గంలో వీళ్ళు వెళ్తున్నారని ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందో లేదో హెలికాప్టర్ తెలియదు. తెలుగుదేశానికి నష్టం వస్తుంది కదా. మీ రెస్పాన్స్ ఏంటి సార్? సార్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో ఉన్నాయా, వాళ్ళ మిత్రబంధం బలపడిందా అనేది తెలుసుకోవడానికి చాలా సింపుల్ అండి. చిన్న చిన్న మీటింగులు పెట్టుకుంటే తన్నుకు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మధ్యలో ఉంది. జనసేన అభ్యర్థులు గెలవకూడదు అనేటటువంటి కుయుక్తులు పనడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముందు వరుసలో ఉంటుంది. అది ఒక ధృతరాష్ట్ర కౌగిలి అనేది తెలుగుదేశం పార్టీ గతంలో వారితో పొత్తు పెట్టుకున్నటువంటి అన్ని పార్టీలు ఏ విధంగా నాశనం అయ్యాయో మనం గతంలో చూసాం. ఇప్పుడు సతీష్ గారు చంద్రశేఖర్ గారు అన్నారు ఒకటి ఫస్ట్ హెలికాప్టర్ గుర్తుంది అని చెప్పేసి, అది ప్రజాశాంతి పార్టీ అని కేఏ పాల్ గారు ఎప్పుడో పెట్టుకున్న పార్టీ. దానికి ఆ ఎలక్షన్ టైంలో హెలికాప్టర్ గుర్తు అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఇది చేశారు. దానికి అభ్యర్థులు ఎవరు నుంచి ఉన్నారు, ఎక్కడ నుంచి ఉన్నారు, అసలు ఎక్కడో ఆ పార్టీ ఆర్డర్ ఎక్కడ వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు. అవన్నీ తీసుకొచ్చి టీడీపీకి ఆపాదించడం, కేఏ పాల్ గారు లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తెలుసుంటారు, పవన్ కళ్యాణ్ గారిని తెలుసుంటారు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుంటారు, అందరిని తెలుసుంటారు ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళతో కలిసి ఎట్లాంటి రాజకీయం చేయాల్సిన అవసరం అగత్యం తెలుగుదేశం పార్టీకి పట్టలేదు, అవసరం లేదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, అక్రమాలు ఏం జరగలేదు అన్నారు. పర్చూరులో మా అక్కడ స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఏ విధంగా వాళ్ళు దొంగ ఓట్లు ఓట్లు తీసేయమని చెప్పనేసి చేశారు. దొంగ ఓట్లు ఏ విధంగా జాయిన్ చేశారు అది ప్రూఫ్ తో చేస్తే 12 మంది అధికారులను సస్పెండ్ చేశారు. నెంబర్ వన్. నా తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి అభ్యర్థిని నేను తిరుపతిలో జీవకోన అనేటటువంటి పోలింగ్ బూత్ లో అభ్యర్థిని నేను లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తుంటే అక్కడ అంతా సస్పీషియస్ గా అనిపించి వెరిఫై చేస్తుంటే ఒక్కరు కూడా ఆ ఓటర్ గ్రాడ్యుయేట్ ఓటరే కాదు, మొత్తం కార్డులు మార్చుకొని వచ్చి ఎవరెవరో నుంచి చేస్తే క్వశ్చన్ చేస్తే గొడవ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను పోలీసులను అందరిని కూడా 20 మంది తాగేసి మే అంటే అభ్యర్థి ఒక ప్రధాన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ఐని ఒక ఇద్దరు కానిస్టేబుల్ అందరిని కూడా రౌడీ మొక్కల్లాగా వచ్చేసి బయటకు నెట్టుకుంటా వచ్చేసారు పోలింగ్ బూత్ లో నుంచి. అంటే దారుణాలు చేయటానికి మీరు చూసింటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీవీ 5 గానీ మీ 10 టీవీ గానీ ఇట్లా చాలా ఛానల్స్ మనకి చూపించారు. ఆ రోజు 6వ తరగతి చదివిన వాళ్ళు ఓటర్ లైన్ లో నుంచి ఉంది, 6వ తరగతి చదివిన వాళ్ళు, 8వ తరగతి చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో తీసుకొచ్చి ఓట్లు వేయటం జరిగింది. రమారం ఒక చిత్తూరు జిల్లాలోనే 28,000 దొంగ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్ అవటం జరిగింది. ఇది ఒకటి. నెంబర్ టూ, చంద్రగిరిలో ఈ రోజు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ నిన్న మీరు చూశారు నాని గారు, ఆయన ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ గాని, వాళ్ళ బాబు అని వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు దొంగ ఓట్ల మీద. రెస్పాండ్ రావట్లేదని 35,000 పై చెరుకు దొంగ ఓట్లు చేర్చారండి. 35,000 ప్లస్ దొంగ ఓట్లు, అవి కూడా తీసేయట్లేదని నేను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించడం జరిగింది. అలాగే మీరు తిరుపతిలో ఈచ్ బూత్ కి 300 పైసలకు ఓట్లు దొంగ ఓట్లు యాడ్ చేయడం జరిగింది. అవి తీసేయమన్నటువంటి వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, ఇబ్బందులు క్రియేట్ చేయడం చేస్తా ఉన్నారు. అలాగే మీరు చూసారు అంటే హిస్టరీ తిరుపతి బై ఎలక్షన్ ది చాలా పెద్ద కేసు అండి. ఎంపీ ఎలక్షన్ ది పొంగనూరు నుంచి తంబళపల్లి నుంచి ఇట్లా చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి బస్సుల్లో తీసుకొచ్చి క్లియర్ కట్ గా ఓపెన్ గా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్టు ఓటు ఐడీలు మార్చేసి తీసుకొచ్చి ఎవరెవరో చేత దొంగ ఓట్లు ఇచ్చారు. నెంబర్ టూ, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ తీసుకోండి, అసలు టౌన్ బ్యాంక్ లో ఆ ఓటర్ గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త ఐడి కార్డు క్రియేట్ చేసి
ఒరిజినల్ ఓటర్ వచ్చే లోపల ఈ ఓట్లు వేసేసి ఒరిజినల్ ఓటర్ టౌన్ బ్యాంక్ ఓటేసేటటువంటి వాళ్ళే పోలీసుల చేత వాళ్ళని అరెస్ట్ చేసి చేసిన పరిస్థితి. ఇటువంటి అరాచకాలు కళ్ళ ముందు కనపడుతుంటే కూడా చంద్రశేఖర్ గారు ఎలాంటి తప్పులు జరగలేదంటున్నారు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలు ఏకరువు పెడుతున్నారు, అలాగే జనసేన నేతలు కేస్ స్టడీస్ తెర ముందుకు తెస్తున్నారు. మనకు సమయం కూడా అయిపోయింది, మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు చెప్పండి సార్. వీరు స్పందించక ముందే ఎలక్షన్ కమిషన్ ని మా పార్టీ నాయకులు ఆల్రెడీ వాళ్ళని కలవడం జరిగింది. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దొంగ ఓట్లను చేర్చారో వారికి విన్నవించడం జరిగింది ఆధారాలతో సహా. ఓకే, ఆధారాలను గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ వాటిలో ఉన్న దొంగ ఓట్లను తొలగిస్తే అభ్యంతరం వ్యక్తం చేయడానికి చాలా సమయాన్ని ఇచ్చింది కదా, ఆ సమయంలో ఎంతమంది చేర్పులు మార్పులు జరిగాయనేది మీరు చూసుకొని చేయడానికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించింది. అయితే వీరు ఈ దుర్మార్గంగా వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారంలో అసత్యం ఉందనేది వారి మాటల్లోనే అర్థమైపోతుంది. గతంలో ఎంత ఓటింగ్ ఈ రాష్ట్రంలో ఉంది, ఈ రోజు ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఎంత, ఇవాళ ఒక ఓటు నమోదు చెయ్యాలి అంటే దానికి తీసుకుంటున్నటువంటి నిబంధనలకి అన్ని లోబడి వారికి చేర్చడం జరిగింది. అంటే ఓట్లు తొలగిస్తున్నారు, మళ్ళీ దొంగ ఓట్లు వేయడానికి ప్లాన్లు గీస్తున్నారు, ఇది మీ పైన ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పరుచూర్ ఇన్సిడెంట్ ని, తిరుపతి ఇన్సిడెంట్ ని, ఇలాంటి ఇన్సిడెంట్ ని కేస్ స్టడీస్ గా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. చంద్రశేఖర్ గారు కౌంటి ఈక్వల్ గురించి మాట్లాడుతున్నారు, జాయ్ తీసేసి వేరే చంద్రశేఖర్ గారు యొక్క ఓటుని ఎలా జాయిన్ చేస్తారో కంచర్ల ప్రసాద్ గారే చెప్పాలి. వారు తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు కాబట్టి అలా వారు అనుకోవడంలో అర్థం ఉంది, వారు అలా గతంలో చేశారు కాబట్టి అనుకుంటారు. అధికారులు సస్పెండ్ అయ్యారు చంద్రశేఖర్ గారు, పరుచూరు మీకు కూడా తెలుస్తుంది, మీరు ప్రకాశం జిల్లా మీకు ఐడియా ఉంది, ఎంత దారుణంగా ఎన్ని ఓట్లు చేశారు అధికారులు. ఇద్దరు మాట్లాడితే ఎవరి వాయిస్ కూడా వెళ్లే అవకాశం ఉండదు. మేమేమంటామంటే సార్, మేమేమంటామంటే గతంలో ప్రజాశాంతి పార్టీ నిలబడ్డ ఆ మా గుర్తును పోలినటువంటి గుర్తు, మా యొక్క పార్టీ జెండా. ఈ రోజు టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈసీని కలిస్తారు కాబట్టి ఇంకా ఎలాంటి కొత్త ఫిర్యాదులు చేస్తారు, దానిపైన ఈసీ ఎలా స్పందిస్తుంది, ఇక్కడ ఈసీ తీరుపై కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి జవాబు ఇవ్వబోతుంది, ఎలా ట్యాకిల్ చేయబోతుంది అనేది ఆసక్తికరం. ఒక రకంగా ఈసారి ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితాలు అవకతవకలన్న ఇష్యూ కూడా తెర ముందుకు వస్తుంది, అలాగే గుర్తును పోలిన వేరే గుర్తులు, పార్టీ పేరును పోలిన మరో పార్టీ పేర్లు, పార్టీ అధ్యక్షుల పేరును పోలిన పార్టీ అధ్యక్షుల పేర్లు పెట్టి వేరే పార్టీని ఫ్లోట్ చేయడం, ఇలాంటి అంశాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి కాబట్టి మరి ఈసీ నిర్ణయం అనేది ఆసక్తికరం. చర్చలో పాల్గొన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్.